హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లోకల్ బాయ్ కేపిడి. ఈరోజు వీడియో వచ్చేసి చాలామందికి ఫ్లిప్కార్ట్లో, మీషోలో, అమెజాన్లో ఎలాగ యూపీఐ ఐడి ఎలాగ పెట్టాలో చాలామందికి అయితే తెలీదు. అందులో దానివల్ల క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెడుతున్నారు కదా, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోకుండా యూపీఐ ఐడి ఎలా ట్రాన్స్ఫర్ చేసేయాలి ఫస్ట్ మనీ అయితే ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఫోన్పే ఓపెన్ చేసుకోండి. ఫోన్పే అయితే నా మొబైల్లో లేదు కాబట్టి చూపించలేకపోయినా, నా ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకైతే ఇలా వస్తుంది. దాంట్లో ఒక యూఐడి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒక యూఐడి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫోన్పేలో చూపించాను కదా, ఫోన్పేలో చూపించిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తారంటే మీషో అయితే ఓపెన్ చేసుకోండి. మీషో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ఇక్కడ అకౌంట్స్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. నేనైతే మీషోలో చూపిస్తున్నాను. మీ ఫ్లిప్కార్ట్లో చేసుకోవచ్చు, అమెజాన్లో చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మై బ్యాంక్ యూపీఐ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ యూపీఐ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి నేను ఫోన్పేలో చూపించాను కదా. అలా అయితే ఇక్కడ మీరు అక్కడ ఏముందో అక్కడ ఇలా అయితే టైప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కింద అప్డేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేస్తే మిమ్మల్ని అయితే ఇక్కడ మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకునేటప్పుడు దాని మీద మిమ్మల్ని అయితే ఫోన్పేలోకి అయితే తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత మీకు తెలిసే ఉంటుంది, ముందు లాక్ స్క్రీన్ పాస్వర్డ్ అవుతుంది. దాని తర్వాత ఇంకో పాస్వర్డ్ అయితే అడుగుతుంది కదా, యూపీఐ పాస్వర్డ్. దాని మీద క్లిక్ చేసి ఆన్ చేసేసిన తర్వాత దాని పేమెంట్ అయితే చేసేసి ఉండాలి. పేమెంట్ చేసేసిన తర్వాత మీ ఆర్డర్ అయితే బుక్ అయిపోతుంది. నచ్చితే వస్తుంది.